అమ్మ, ఇక 12 రాసుల వారు కూడా పాటించడానికి వీలైనటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పనిసరిగా. 12 రాసుల వారు కూడా సాధారణంగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నప్పటికీ కూడా వీలైతే అందరూ కూడా ఈ రోజున ఏదన్నా మంగళగౌరికి సంబంధించిన శ్లోకాలు వినడం అనేది చాలా మంచిది. అలాగే దాంతోపాటుగా వీలైనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కానీ, నరసింహస్వామికి సంబంధించి కానీ స్తోత్రాలు, కవచాలు, అష్టోత్తరాలు మొదలైనవి ఏదో ఒక రీత్యా వింటే దానివల్ల మానసికంగా చాలా వరకు ఎమోషన్స్, ఎందుకంటే ఎమోషన్స్ అనేవి చాలా వ్యక్తి జీవితంలో ఎక్కువ భాగం ఉంటాయి, అవి కంట్రోల్ చేసుకుంటూ ఉండడానికి మానసిక ప్రశాంతత కావాలి. కనుక దానికి సంబంధించి ఈ రోజున మనం ఈ రోజున ఇది గనక చేసుకున్నట్లయితే మానసిక శాంతి అనేది ఏర్పడడానికి ఈ స్తోత్రాలు వినడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు చెప్పినట్టే ఇది ఒకరి వ్యక్తికి సంబంధించిన జాతకం కాకుండా ఇది అన్ని రాసుల వారికి జనరలైజ్ చేసి చెప్తున్నది. కనుక ఈ ఫలితాలని మీ వ్యక్తిగత జాతకంతో కలిపి, మీకు నడుస్తున్న దశలు, అంతర్దశలు, మీ జన్మకుండలతో కలిపి చూసుకున్నప్పుడు దాని యొక్క ఫలితాలు అనుకూలంగా తెలుస్తాయి. కేవలం జన్మకుండలు లేకుండా నక్షత్రాలు ప్రకారమో నామనక్షత్రాల ప్రకారమో చూసుకున్నప్పుడు అవి అంతగా ఇదవ్వదు. కాబట్టి వీలైనంతవరకు వ్యక్తిగత జాతకానికి అన్వయించుకుంటూ చూసుకున్నప్పుడు దానికి తగిన పరిహారాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళచ్చు. నేటి విశిష్టత.